ఇంకా కల్తీ లక్షణం పెట్టుకో. ఐదవ అధ్యాయం ఐదవ వాక్యం మరలా ఒకసారి. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రతి విషయంలో కూడా దేవుని మనం కలిగి ఉన్నాము అని అంటే, క్రైస్తవ లోకంలో ప్రత్యేకంగా పరలోక రాజ్యం అనేది, ఆ రాజ్య వారసులుగా మనం చేరాలి, ఆ రాజ్యంలో మనం దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి ఒక నిరీక్షణ ఉంటుంది. దానితో పాటుగా ఈ లోకంలో మనకు కావాల్సిన అన్ని విషయంలో ఏ అంశంలో అయితే మనం ప్రభు దగ్గర వినియోగించుకుంటూ ఉంటున్నామో, లేకుంటే ఏ అంశంలో అయితే ప్రభు దగ్గర మన మనవులను ఉంచి ఉన్నామో, వాటన్నిటి విషయంలో కూడా మనం ఇక్కడ చెప్తున్నటువంటి మాట దేని ద్వారా ఎదురు చూడాలంట, ఆత్మ ద్వారా ఎదురు చూచుచు ఉండవలనని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక ఇక్కడ ఎలయనగా మనము విశ్వాసము గలవారమై, కనుక మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఆత్మ మనలో నివసించే వరకు, ఇక్కడ విశ్వాసము ఆత్మ, దేవుని ఆత్మ ఉంది, తర్వాత ఇంకోటి దురాత్మ ఉంది. ఒకటి మనల్ని నడిపించేది దేవుని ఆత్మ అయి ఉండాలి, రెండవది దురాత్మ అయి ఉండాలి. దేవుని ఆత్మ నడిపించేటప్పుడు మనలో విశ్వాసం ఏమాత్రం కూడా సన్నగిలదు, మనలో విశ్వాసం ఏమాత్రం కూడా తగ్గిపోదు. మనలో విశ్వాసం ఎలా ఉంటుందంటే దినదినం కూడా వృద్ధి పొందే విధంగా, దినదినం కూడా బలము పొందే విధంగా ఉంటుంది. అంటే ఈ విశ్వాసం దినదినం కూడా వృద్ధి పొందాలంటే మనకేదన్నా అనుకున్నది జరిగితేనే, లేకుంటే మనం ఏదైనా ఊహించింది ప్రభు ద్వారా మనం పొందుకుంటేనైనా అని అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రతి విషయంలో కూడా మనం దేవునికి ఏం చేయాలంట, కృతజ్ఞత స్తుతి చెల్లించాలంట. అంటే ప్రతి విషయంలో ఏంటంటే మనకి లాభం కలిగినా నష్టం కలిగినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా, ఎందుకంటే ఈ లోకంలో మనం ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నామో వాస్తవంగా అది ప్రాముఖ్యమైనది ఏం కాదు. అసలు ప్రాముఖ్యమైనది ఏంటంటే పరలోక రాజ్యమే. అందుకనే దేవుని యొక్క వాక్యం కూడా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి అంటున్నాడు. అంటే ఆయన రాజ్యాన్ని వెతికేటప్పుడు, ఆయన నీతిని వెతికేటప్పుడు ఆత్మ సంబంధమైన హృదయం ద్వారా మనం ఎప్పుడైతే వెతకగలుగుతూ ఉంటున్నామో, మనం ఎప్పుడైతే వాటిని వెతికి వాటిని పరిపూర్ణంగా సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చగలుగుతూ ఉంటున్నామో, దేవుడైతే అన్యాయస్తుడు కాదు. ఎప్పుడైతే ఈ క్రియలు మనం చేస్తామో, అందుకని అక్కడ ఏమంటున్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ? మనకి కావలసిన అన్నీ. కనుక మనం ఏం చేస్తామంటే దేవుని రాజ్యాన్ని నీతిని వెతకడం ప్రక్కన పెట్టి మనకు కావలసిన వెతుకుతూ ఉంటాం. అప్పుడు తను ఏంటంటే, అసలు ఏ పని చేయడానికి నేను మిమ్మల్ని నిర్ణయించున్నాను, ఏ పని మీరు చేస్తున్నారు? కనుక ఇక్కడ ముందు మనం ఆయన రాజ్యాన్ని నీతిని ఆత్మ ద్వారా వెతికేటువంటి వారముగా కాకుండా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే శరీర సంబంధమైనటువంటి బహుమానాలు పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు మన విషయంలో ఆయన ప్రతిదీ కూడా విశ్వాసము సన్నగిలదు, ఆత్మ ద్వారా నిరంతరం కూడా నిరీక్షించి ఎదురు చూసేటువంటి విశ్వాసాన్ని కోల్పోవద్దు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకని ఇక్కడ మన జీవితంలో ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎలా అనగా, మనము విశ్వాసం గలవారమే నీతి కలుగునను. కనుక మన విశ్వాసం ఏం కలుగుతుందంట, నీతి. ఆ నీతి ఎలాగా మనకి కలుగుతుందని మనం నమ్మాలట. ఎందుకంటే విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఇప్పుడు ఆయన కోసం ఎదురు చూసినటువంటి వారిని ఆయన సిగ్గుపరుస్తాడా? ఎంత మాత్రం కూడా సిగ్గుపరచడు, ఏనాటికి కూడా సిగ్గుపరచడు. కాకపోతే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన ఏర్పాటుని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వారికి, గ్రహించక నడుచుకునే వారికి వ్యత్యాసం చాలా ఉంటుంది. గ్రహించి నడుచుకునే వారికి ఏంటంటే, ఒకవేళ అది కొంత సుదూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ గమ్యం చేరేంత వరకు కూడా నెమ్మది, శాంతి, సమాధానం, ప్రశాంతత ఉంటుంది. ఒకవేళ అది గ్రహించక మనం నడిచేటప్పుడు ఏందే నిరుత్సాహము, లేక మనకి ఆశ అనేది సన్నగిలుతూ ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా సంపూర్ణమైన విశ్వాసాన్ని కనుపరిచేటువంటి వారంగా ఉండదు. కనుక నీకు రామన్నాడు ఎలాగా, మనము విశ్వాసము గలవారమే నీతి కలుగునను
నిరీక్ష సఫలమగునని. అందుకని ఎక్కడ ఉన్నాడు, సఫలమగునని ఆత్మ ద్వారా. కనుక మనకి ఏదైతే విశ్వాసం ఉంచున్నామో అది ఎలా ఉంటుంది, నిరీక్షణ. ఆ నిరీక్షణ అనేది ఏంటంటే ఎప్పటి వరకు నిరీక్షణ అనేది మనకి తెలియదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఒక యోబు గారి జీవితంలో మనం చూద్దాం. యోబు గారి జీవితంలో ఆయన ఊజు దేశం ముందు ఎటువంటి వాడు, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు, అనేకమైనటువంటి పనివాళ్ళు కలిగి ఉన్నాడు, అనేకమైనటువంటి సంపదకు కర్తగా ఉన్నాడు. చివరికి ఏమైపోయాడు, సమస్తము పోయి సర్వమును కోల్పోయాడు. బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, బంధువుల్ని స్నేహితుల్ని ఉన్న పనివారిని సమస్తాన్ని కోల్పోయి కేవలము ఒంటివాడిగా భార్యను కలిగి మాత్రమే ఉన్నాడు. చివరికి ఆ భార్య కూడా ఏం చేస్తుంది, ఇంకా నీ యథార్థతను వదలకున్నావా, నీ దేవుని దూషించి నువ్వు మరణము కమ్మని చెప్పి భార్య కూడా దూషించేటువంటి స్థితి వచ్చింది. ఉన్న ఒకడు ఆ పనివాడు కూడా ఆయన పిలిస్తే పలికే స్థితి కూడా లేదు, వచ్చే స్థితి కూడా లేదు. ఎందుకంటే శరీరం అంతా దుర్వాసన కలిగింది. ఆయన నిరీక్షణ చూడండి, ఆయన యొక్క విశ్వాసం చూడండి, ఆయన యొక్క నమ్మకం చూడండి. నా దేవుడు, నేనైతే అన్యాయం చేయలేదు, ఒకవేళ చేసి ఉంటే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు, అన్యాయం చేసి ఉంటే కూడా నేను తెలుసుకుని దాన్ని సరి చేసుకుంటాను. ఏది ఏమైనప్పుడు కూడా నేను మరణమైనా అయిపోతాను, కానీ మరణమయ్యిపోయే దినం వరకు నేనేమి విడిచిపెట్టను, యథార్థతను విడిచిపెట్టను. అది విశ్వాసం చూడండి, అది నమ్మకం చూడండి, అది నిరీక్షణ చూడండి. కనుక ఆయన నిరీక్షణ ఆయన ఏమైనా సిగ్గుపరిచిందా, లేదు. ఏదైంది చివరికి, ఎప్పుడు రెండు అంతల ఆశీర్వాదం. ఈ రెండంతల ఆశీర్వాదాన్నే మనం చూస్తున్నాం, ముందున్నటువంటి సంపదను చూస్తున్నాం, రెండంతల ఆశీర్వాదం చూస్తున్నాం. కానీ మధ్యలో కలిగినటువంటి ఈ ప్రయాసం, ఈ బాధ, ఈ కష్టం, ఈ నష్టాన్ని మనిషి ఆత్మ ద్వారా గ్రహించగలిగితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనకు అర్థం అర్థమవుతూ ఉంటుంది. తన శరీరం అంతా కూడా ఏం చెప్తున్నది, ఆయన పురుగులతో ఏం మాట్లాడుతున్నాడు, నీవు నా అక్కవనియు, నీవు నా చెల్లివనియు అంటున్నాడు. అంటే పురుగులతో కూడా మాట్లాడుతున్నాడు. కనుక ఆయన జీవితం అంతా చూస్తే నిరీక్షణ చూడాలని. ఆ నిరీక్షణ దేని ద్వారా ఉంది, ఆత్మ ద్వారానే ఉంది. అక్కడ శరీర సంబంధమై ఉంటే దేవుణ్ణి దూషించేవాడు, దేవుణ్ణి నిందించేవాడు, అవును అని తన భార్యతో కూడా ఏకీభించి దేవుణ్ణి వదిలేసేవాడు. చివరికి ఏంటి, యథార్థత. ఏమి యథార్థత, ఇంతవరకు ఉన్న యథార్థతలో దేవుడు నాకు ఏం చేశాడు అనేటువంటి మాటలు మాట్లాడేవాడు. ఎప్పుడు, శరీర సంబంధంగా నిలిచి ఉంటే. కనుక ఆత్మ సంబంధంగా ఎదురు చూసేవాడుగా ఉన్నాడు కాబట్టే రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోగలిగాడు. కనుక మన జీవితంలో కూడా గమ్యం మనకు తెలియదు, గురి మాత్రమే మన ముందుంది. ఆ గురి ఎప్పటివరకు ప్రయాణం అంటే, ఈ ప్రయాణం ఎప్పటివరకు అంటే మనలో అలసిపోయినంత. అందుకని దేవుడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవం లేదు. అది కొదువైనా కావచ్చు, కష్టమైనా కావచ్చు, వ్యాధి అయినా కావచ్చు, బాధ అయినా కావచ్చు, శ్రమ అయినా కావచ్చు, శోధన ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను మీకు ఉదాహరణ తెలిసి 14 సంవత్సరాల నుంచి కొంతమంది తెలుసు, 12 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు తెలుసు. ఏ రోజైనా ఆరోగ్యంతో ఉన్నట్టు కనిపించినాను నేను, ఏ రోజైనా సంతోషంగా కనిపించి ఉంటానా, ఏ రోజైనా సుఖంతో కనిపించి ఉంటానా, ఏ రోజైనా ఆనందం సంతోషం ఎక్కడైనా ఎప్పుడన్నా చూసుంటారా మీరు? కానీ బాధపడినట్టుగా కానీ, దిగులు పడినట్టుగా కానీ, ఏడ్చినట్టుగా కానీ, విశ్వాసం కోల్పోయినట్లుగా కానీ, ఇంకేముంది అనేటువంటిది కనిపించిందా? చివరికి 1.5 సంవత్సరం దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, మహేష్ జాడే కాని రాలేదు. ఏ యుద్ధంలో ఎక్కడ కొట్టుకుపోయింటాడు, ఎక్కడ చచ్చిపోయింటాడు, ఎక్కడ ఆయన మని అయిపోయింటాడు అని పరిస్థితులు అలా అనుకూలించినప్పుడు కూడా ఎప్పుడైనా కన్నీరు కాల్చున్నానా, ఎప్పుడైనా బాధపడినా? ఆత్మ ద్వారా విశ్వాసం అంతే, నిరీక్షణ అంతే. ఎందుకంటే నా దేవుడు నన్ను సిగ్గుపరచనివ్వడు, నా దేవుడు నన్ను అవమానపరచడు, నా దేవుడు ఏ విషయంలో కూడా నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా పరీక్షించడానికి ఆయన నన్ను ఇంకా ఆత్మీయతలో నడి లోతైనటువంటి స్థితిలో నన్ను నడిపించడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. కనుక మన జీవితంలో కూడా ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క విషయంలో నిరుత్సాహం ఎప్పుడైతే కలిగిందంటే, ఇప్పుడు మొన్ననే మనం ఒక లెక్కేశాం శుక్రవారం రోజు, ఒక దినము 8 దినాలకి సమానం అంటున్నాడు, 3 సంవత్సరాలకు సమానం అంటున్నాడు. అంటే ఒక దినం దేవుని సన్నిధిలో గడిపితే 3 సంవత్సరాలు సమానం, ఒక దినం దేవునితో గడపకపోతే 3 సంవత్సరాలు సమానమే కదా. అంటే 3 సంవత్సరాలు వెనక్కి పోయినట్ట, ముందుకు పోయినట్ట, వెనక్కి పోయినట్టు. మనలో విశ్వాసం సన్నగిలితే కూడా మనం ఎంతకు పోయినట్టు వెనక్కి, అది మనం లెక్కించట్లేదు. ఎప్పుడు కూడా దేవుడు ఇస్తానన్నాడు, దేవుడు చేస్తానన్నాడు, దేవుడు చెప్తానన్నాడు, దేవుడు నన్ను బలపరుస్తానన్నాడు, దీవిస్తానన్నాడు అనుకుంటున్నాం. కానీ ఆ దానికి తగినట్టు విశ్వాసం నువ్వు కొనసాగిస్తున్నావా? ఆ విశ్వాసాన్ని ఒకరోజు కొనసాగిస్తే 3 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది, 4 రోజులు నీ విశ్వాసాన్ని తగ్గిస్తే అది 4 మూడుల 12 సంవత్సరాలు వెనకపోతుంది. దాని ద్వారా మనం ఫలం పొందలేకపోతాం. కనుక ఫలము పొందాలి అంటే ఆత్మ ఎప్పుడు కూడా ఈ శరీరంలో ఆత్మ
ఎప్పటికీ ఉజ్జీవంతోనే జీవంతోనే ఉండేటువంటి విధంగా ఉండి తీరాల్సిందే. అందుకని ఆయన ఆయన అంటున్నాడు, నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని. నీతి ద్వారా మన నిరీక్షణ ఏమవుతుందట? సఫలం అంటే కార్యరూపం, కార్యశుద్ధి ఖచ్చితంగా అవుతుంది. అవ్వదు అనేది దేవుడు అంటాడు. చేయాలని ఎవడు చెప్పగలడు? ఏమైనా చేయగలడు ఆయన. కానీ మనం అనుకుంటాం, మనం అదొకటి చదువుతాం, దేవుడు ఉన్నట్లుగా లేనిది, ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను చేయగలిగినటువంటి సమర్థుడు దేవుడిని మనం అనుకుంటాం. కానీ ప్రతి విషయంలో దాన్ని మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకు ఆయన చిత్తమై ఉండాలి, ఆయన ఏర్పాటు అయి ఉండాలి, ఆయన ఉద్దేశమై ఉండాలి, ఆయన తలంపై ఉండాలి, ఆయన ఆలోచన అయి ఉండాలి, అప్పుడు అది. కనుక అంతటి కార్యం చేయడానికి కూడా ఇక్కడ అంత ప్రమాదం నీకు వచ్చి ఉండాలి, ఆ ప్రమాదమైనటువంటి విశ్వాసం నీకు ఉండాలి, అంతటి సమర్పణ ఉండాలి, అంతటి ఆత్మ సంబంధమైన క్రియలు నీ జీవితంలో కలిగేటువంటి విధంగా ఉండాలి. అందుకని మనం చెప్తున్న మాట ఏలైనగా మనము విశ్వాసం గలవారమే నీతి కలుగున నిరీక్ష సఫలమగునని ఆత్మ ద్వారా ఏం చేయాలంట? ఎదురు చూసి వారముగా మనము ఎప్పటి కూడా ఉండాలంట. కనుక అది ఎప్పుడైతే మనకు సన్నగిలుతుంటుందో, మనం అనుకో చెప్పనటువంటి మాట ఒక్క దినం 3 సంవత్సరాలు. ఈరోజు నిజంగానే ఈరోజు దేవుని సువార్తలో లేక దేవుని యొక్క కార్యంలో మనం ఉన్నాం. సరే, ఒక్క దినానికి 8 గంటలు 24 గంటలు డివైడెడ్ బై 365 ఇంటూ చేస్తే ఎన్ని వస్తాయి అంటే గంటకి మనం దేవుని సన్నిధిలో ఎంత అనేది మన లెక్క వస్తుంది. మనమేంటి, ఒక్క దినం 3 సంవత్సరాల సమానం ఉండి మనం దినం అంతా ఉన్నామా? ఇప్పుడు ఇంచుమించు 2:30 పోతే ఈ డ్యూటీ అయిపోయినట్టే అంతే కదా. 2:30 లేదా 3 గంటలకు ఇంటికి పోయినట్టే ఈ డ్యూటీ అయిపోయినట్టే. అంటే 8 గంటలకి 9, 10, 11, 12, 1, 2, 3 7 గంటలే. 24 లేట్ తీసేస్తే ఇది తీసేవు, దినమంతా మాకు కావాలి 3 సంవత్సరాలు. అది ఎట్లా వస్తుంది? ఏసీ దగ్గర లెక్కలు చాలా కఠినంగా ఉంటాయి. మన పోనీలే అంట కానీ ఏసయ్యా పోనీలే అని అన్నాడు ఆయన. ఆయనకంటే ఆయన న్యాయవంతుడు. ఎటువంటి న్యాయవంతుడు? దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తాడు. ఏసయ్యా ఈ దొంగతనం చేసి నన్ను తప్పించాయని ప్రార్థన చేస్తాడు. వాడిని తప్పించాడనుకో, నిజంగా ఏసయ్య నిజమైన దేవుడు కాదు. అర్థమైందా? వాడేమనుకుంటాడు తప్పిపోతే ఏం దేవుడు అంటాడు. నిజమే, ఏం దేవుడు నిజమే. దొంగకి కూడా దేవుడు తప్పిస్తే దొంగ అనేమైన తీర్పు అవుతుంది? ఆయన ఎటువంటి తీర్పులు తెచ్చేవాడు? న్యాయమైన తీర్పులు తెచ్చేవాడు. దొంగకి దొంగ ప్రతిఫలం, నీతి మంత్రుడికి నీతి ప్రతిఫలం. అందుకని నీ తలంపులు నీ ఆలోచనలు అన్నీ కూడా చెడుగా ఉన్నప్పుడు నీకు ఎటువంటి తీర్పులు తీరుస్తాడు? న్యాయమైనవే. ఏ న్యాయము? చెడుకు సంబంధించి చెడు ఫలాలే, న్యాయం సంబంధించి న్యాయ ఫలాలే. అంటే ఇప్పుడు కూడా మనము 8 గంటలకు ఎంత ఫలం ఉందో అంతే ఇస్తాడు ఆయన. 24 గంటలదే ఆయన ఇవ్వడు, 17 గంటలు లేక తీసేస్తాడు. మనం ఏమనుకున్నాం, ఒకరోజంతా దేవుడు 3 సంవత్సరాల ఫలం మనకి ఎట్లా నుంచి వస్తుంది? ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి దానిలో కూడా దేవుడి నుంచి మనం ఫలం పొందుకోవడము అసాధ్యము. ఎందుకంటే మనం ఎంత శ్రమ పడుతున్నాము, ఎంత కూలికెళ్తున్నాము అంతే కదా. పిండి కొద్దే కదా రొట్టె వచ్చేది. పిండి ఎంత ఉందో, పిండి ఎంత ఉంటే రొట్టెలు ఎన్ని వస్తాయా? మనం ఏమైనా పేద ఎదురాలమా? కాదు కదా. అలా నిరీక్షణ, అలాంటి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా కలుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అంత దేవుని చేతికి మనం అప్పచెప్తే, దేవుని చేతులు మనం పెట్టుకుంటే అప్పుడు అది. ఇప్పుడు మనం ఉన్నాం, ప్రార్థన చేశాడు అనుకోని చెప్పేసి కళ్ళు మూసుకొని ప్రయత్నం చేస్తే ఆయన ఏమో ప్రార్థన చేశాం కదా, సక్క తీసుకెళ్తాడు దేవుడు. ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ట్రై చేసింది ఆడిపోతాం, పోవాల్సిన చోటుకు పోతాం, పర్లేకొని కూడా బాగు. ఎందుకు? క్రమం లేదు. క్రమం లేనిదంతా అక్రమం. అక్రమం చేయవారు ఎలా ఉన్నాయి అండి? పొండి. మన విశ్వాసంలో కూడా అక్రమం ఉందంటే రాదు. మన నిరీక్షణలో కూడా అక్రమం ఉందంటే రాదు. మనం ఫలించాలంటే కూడా అక్రమం ఉందంటే ఫలించలేము. అక్రమ ఫలాలే ఫలిస్తాం. కనుక ఏసే దగ్గర ఏంటంటే ప్రతిదీ ఆయన ఏదో ఫ్రీగా నీ దుకాణం పెట్టుకున్నట్టు అందరికీ టక 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 ఇచ్చేస్తున్నట్టు అది కుదరదు. వాక్యం వాక్యమే. కనుక అది పొందాలంటే నీలో ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, ఎంత ఉండాలి? అది మరి అబ్రహాము ఈయన 2 అంతరాశ్రయం పొందుకున్నాడంటే నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం. ఏమంటున్నాడు, నేను మరణముగు వరకు కూడా నా యథార్థతను నేను విడిచిపెట్టను. సంపిత సంపుకోవయ్యా, నీ చేతనైతే చేసుకో, నేనైతే యథార్థతను విడవను అంటున్నాడు యోగ. అంటే నిరీక్షణ ఫలం అక్కడ పొందుకున్నాడు లేడా? దేని ద్వారా? ఆత్మ ద్వారా. ఎదురు చూస్తే నా ఫలం పొందాడు. కనుక ఆ ఫలం ఈరోజు నీవు నేను కూడా పొందాలి అని అంటే మనం ఎలా ఉండాలి? ఆత్మ ద్వారా నిరీక్షణ కలిగి ప్రతి విషయంలో విశ్వాసం అనేది మనలో స్థిరంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం పొందుకోగలం. ఇవన్నీ ఏమి లేకుండా ఏసయాన్ని ఇస్తావు కదా నాకు ఇవ్వు, పక్కింటోడికి ఇచ్చావు కదా నాకు ఇవ్వు. పక్కింటోడికి ఇచ్చాడంటే పక్కింటోడు వాడు ఎలా తెచ్చుకోండి, మీరు సార్. కనుక వాళ్ళకేదో ఇచ్చాడు మనకి ఏమంటే
మరి వాళ్ళు ఏం చేస్తున్నారో, మరి నీ నీతి ఏంటి వాళ్ళ నీతి ఏంటి, నీ నీతి ఫలం ఏంటి వాళ్ళ నీతి ఫలం ఏంటి. కనుక ఇక్కడ చూడాల్సింది పక్కింటుండి కాదు, ఎదురుంటుండి కాదు, ముందుండు కాదు, వెనకూడదు కాదు, నిన్ను నువ్వే, నీ స్థితిని నువ్వే. ఎందుకంటే నువ్వు ఎదురుంటే వాళ్ళని చూసినంత మాత్రాన అక్కడ నీకేమీ రాదు, నీ కష్టాజీతమే. అందుకని దేవుడు కూడా చూడండి, ఆది ఆదాము, నాకు ఇది చాలా చక్కగా ఉంటుంది ఈ మాట. దేవుడిని ప్రభువా మనం అంటారు కదా, దేవుడు ఆశ్వదిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరచాడు. అబ్రహాము దీవించాడు, యాకోబును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, అందరిని దీవించాడు, దీవించాడు, దీవించాడు. వాళ్ళని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఎట్లా దీవిస్తాడు? దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాంకి, ఆదాంకి ఏం చెప్తున్నాడు? నీవు నేలకు మళ్ళీ ఇప్పుడు అంటే నీకు 70, 80, 120, 150 ఎన్ని సంవత్సరాలు నువ్వు నేలకు తిరిగి చేరే వరకు కూడా ఏం చేయాలంట? చెమట గారిస్తేనే భువ, చెమట గారిస్తే కూడా భువ ఎన్నీ వస్తుంది, భువ అంటే ఆహారం కదమ్మా, ఎన్నీ వస్తుంది. అందుకని అన్నాడు ఆ తండ్రి మొదటి ప్రియ కుమారుడికే చెప్తున్నాడు ఆయన, ఏమని నువ్వు కష్టపడి పనిచేస్తేనే, నువ్వు కష్టపడి పని చేయకపోతే రాదన్నాడు. నీకు వచ్చి కష్టపడకుండా నీకు వచ్చేదంతా అది ఏందనేది వాళ్ళకి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, మనకు సంబంధం లేదు. కనుక దేవుడు ఇస్తున్నాడు ఇస్తున్నాడు అంటే దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందంటే సమృద్ధిగా ఉంటుంది, రెండవది విస్తారంగా ఉంటుంది. సమృద్ధి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈరోజు మధ్యాహ్నానికి నీకు ఎంత కావాలో అంతే సమృద్ధి. విస్తారం అంటే ఏం తెలుసు? సాయంత్రానికి కూడా ఉండి ఇవ్వగలిగింది అంటే విస్తారం. కనుక ఈరోజు దేవుడు ఆయన నమ్మినటువంటి నీతి మంతులు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చేటువంటి వాడు కాదు. అది ఏ విషయం అయినా సరే, కాకపోతే వాగ్దానం కొంత లేట్ కావచ్చు. ఆ వాగ్దానం లేట్ అవ్వడానికి కారణాలు అనేకం. ఇందాక మనం చెప్పాం, ఈరోజు ప్రభా మేము 3 సంవత్సరాల ఆశీర్వాదం మాకు వచ్చింది అని అంటే అక్క లెక్క సరిగా వేసుకోమంటాడు ఆయన, అంటాడు లేదా? ఏ లెక్క సరిగా వేసుకుంటే ఏమి లెక్క ప్రభా, వచ్చాం కదా, ఇంత కష్టపడి వచ్చాం, మరి మళ్ళీ ప్రార్థన చేసాం మళ్ళీ వెళ్ళిపోయాం కదా ప్రభా, రోజంతా నీకు అన్న ఉన్నాం కదా, మళ్ళీ అంటాడు లెక్క సరిగా వేసుకో అంటాడు. ఏమి లెక్క ప్రభా నాకు తెలియదు అంటాడు. అప్పుడు ఏంటంటే 24 బై అంతే కదా, 3 సంవత్సరాలు అంటున్నాడు. 1 సంవత్సరానికి 365, 365 ఇంటూ 3 వేసుకుంటే 24 బై ఆ లెక్క వస్తుంది అంతేనా? అది మళ్ళీ 8 గంటలకు ఎంత వచ్చిందో అది తెలిసిపోదు. అది నీ ఆశీర్వాదం అంతేగాని నాకు మొత్తం దినమంతా ఆశీర్వాదం రావడం రాదు. కానీ ఈ లెక్క మనం వేసుకోవాలి. అందుకనే నిరీక్షణతోనూ నీతి ఫలంతోనూ విశ్వాసంతోనూ ఆత్మ ద్వారా ఎదురు చూసేటువంటి వారముగా ఉంటే ఆయన అన్యాయం కాదు, ఆయన తగిన ఫలం ఇచ్చేటువంటి వాడే. రోమీలు రాసిన పత్రిక 15:13 రోమీలు రాసిన పత్రిక 15:13 కాగా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది కనుక మన నిరీక్షణ ఎలా ఉండాలంట? విస్తారంగా. దీంట్లో ఎక్కడైనా కొద్దు ఉందా అంటే నిరీక్షణ అంటే నమ్మకం, ఇస్తాడు తెస్తాడు చేస్తాడు అని నిరీక్షణ అంటే. ఈ విస్తారమైన నిరీక్షణలో విస్తారం లేకపోతే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సమృద్ధి విస్తారం. ఇక సమృద్ధికి విస్తారంగా తేడా తెలిసింది కదా, కనుక ఇక్కడ ఎలా ఉండాలి నిరీక్షణ? విస్తారంగా ఉండాలంట. అంటే విస్తారం అంటే నిన్ను ఏ మూల వెతికినా నీ విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అంటే వెతికేటప్పుడు దేవుడు వచ్చేట పని చేస్తాడు. ఏం చేస్తాడంటే ఈ మూల గిస్తాడు, గిస్తాడంటే ఒక కష్టాన్ని తెస్తాడు. ఆ కష్టాన్ని తెచ్చినప్పుడు ఇంతకుముందు విశ్వాసం 100 ఉంది, 100 ఉంది, ఈ కష్టం వచ్చినప్పుడు 100 ఉందా 90 పడిపోయిందా? కొంతమందికి 80 పడిపోద్ది, కొంతమంది 70 పడిపోద్ది. అర్థమవుతుంది మీకు? అంటే విశ్వాసం ఎప్పుడు, విశ్వాసం అనేది విస్తారంగా ఎప్పుడు ఉంటుంది? శ్రమ ఉన్నప్పుడు కూడా విశ్వాసం అలాగే ఉండాలి. యోగుకి విశ్వాసం ఏమైనా తగ్గిందా? అంత శ్రమలు వచ్చినా, అంత కష్టాలు వచ్చినా, అంత వచ్చినా కానీ ఎక్కడ తగ్గిందా? తగ్గలేదు. ఎలా ఉంది? విస్తారంగా ఉంది అది. అంటే నీలో జరిగినా జరగకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పరీక్షించేవాడు, పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. ఇవేమీ చేయకుండా మనకి బహుమానాలు ఎన్నటికీ కూడా రావు. వస్తాయంటే అది అబద్ధం, తప్పుడు బోధ. కనుక ప్రతిదీ పరీక్షిస్తాడు, ప్రతిదీ పరిశీలిస్తాడు. ఇప్పుడు మనం ఇందాక కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తుంటాను కూరగాయలకి వెళ్తాం, అయ్యా లేత వంకాయలు బాగానే ఉన్నాయి, ఒక కిలో ఏ అంటామా మనం? ఏం చేస్తాం? ఒక్కొక్కటి ఏరి తీసుకోండి. నువ్వైతే పుచ్చులు ఉన్నాయా లేవని పరీక్షించవచ్చు, మరి నీలో పుచ్చు ఉందా లేదని ఆయన పరీక్షించొద్దా? ఆయన చేసుకోవద్దా? అంటే నీకైతే మంచి కావాలి ఆయనకైతే వద్దా? అంటే నీకేంది, కిలో వంకాయలు కూడా ఏ ఒక్కటి పుచ్చు కావద్దు, నాకు సావి సమానంగా విస్తారంగా నాకు అన్నీ కావాలి. మరి చిన్న శ్రమ కలిగి చేసినప్పుడు 100 ఉందా, 90 ఉందా, 70 ఉందా, 60 ఉందా, 50 ఉందా, మొత్తానికి చచ్చిపోయిరా అని చూడాలి కదా ఆయన కూడా, చూస్తారు కదా ఆయన కూడా.
కనుక విస్తారమైనటువంటి నిరీక్షణ ఎప్పుడు ఉండాలంట? శ్రమలో కూడా ఉండాల్సిందే, కష్టంలో కూడా ఉండాల్సిందే, నష్టంలో కూడా ఉండాల్సిందే. నిరీక్షణ అనేది ఏంటంటే చచ్చిపోదు, నమ్మకం నా దేవుడు ఉన్నాడనియు, ఆయన అడుగు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా, అదే నిరీక్షణ కదా. ఆ నిరీక్షణ ఎలా ఉండాలి? ఇస్తేనే నమ్ముతావు నువ్వు, ఇవ్వకపోతే నమ్మవా? మరి అబ్రహాం గారి జీవితంలో మనకు వస్తే ఆయనకేమన్నాడు? 75 సంవత్సరం పిలిచాడు, ఇస్తానయ్యా అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? 99 ఏట ఇచ్చాడు. అప్పటి వరకు ఆయన ఈ యొక్క విశ్వాసం విస్తారంగా ఉందా తగ్గిపోయిందా? విస్తారంగానే ఉంది, విస్తారంగానే ఉంది. కనుకనే ఇస్సాకును పొందుకోగలిగాడు, విస్తారంగా లేకపోతే పొందుకోలేడు. కనుక మన జీవితంలో అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది అంటే ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మను నువ్వు అనుసరించకపోతే, ఆ పరిశుద్ధాత్మ మార్గం నువ్వు నడవకపోతే విస్తారమైన నిరీక్షణ నీళ్ళు దొరకదు, నీళ్ళు ఉండదు. ఎందుకంటే శ్రమ ఉన్నప్పుడు నేను ధైర్యపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మదే. కష్టం ఉన్నప్పుడు నేను ఓదార్చేది ఎవరు? పరిశుద్ధాత్మదే. నీవు కన్నీరు వచ్చినప్పుడు పర్లేదులే నేను ఉన్నానని చెప్పి నీతో ముచ్చరించేవాడు ఎవరు? పరిశుద్ధాత్మదేవుడే. అంటే ఈ పరిశుద్ధత అనేది లేకుండా నీ విశ్వాసం అనేది విస్తారంగా ఉండదు. కనుక ఎప్పుడైతే ఆత్మదేవుణ్ణి కలిగి ఉంటేనే, అంటే ఆత్మ అంటే ఆత్మ ఎవరు? ఇందాక ఆత్మ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక మనలో కూడా ఆ ఆత్మ ఎలా ఉండాలంటే, నిరంతరం కూడా సమపాళ్లలో ప్రతి విషయంలో కూడా ఆత్మతోనే మనం నడిచేటువంటి వారంగానే ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మ శక్తిని మాత్రం విడిచిపెట్టామో విస్తారమైనటువంటి విశ్వాసం మనలో ఉండదు, విస్తారమైన నిరీక్షణ మనలో ఉండదు. కనుక ఈ విస్తారమైన నిరీక్షణ మనలో ఉండాలంటే, ఉపద్రవం వచ్చి కొండ వచ్చి మీద పడినా సరే మనం ఎలా ఉండాలి? ఏమి లేదు. ఉదాహరణకి కొన్ని పరిస్థితుల్లో ఇంకా మహేష్ కూడా ఉండడం ఇంకా లేడు అని అనుకున్నాం. కనుక ఏమిటి పరిస్థితి? అన్ని బాంబులు పడిపోయి అది అయిపోయినా ఇంకా ఎక్కడ మనకి కనీసం 4 నెలల వరకు కూడా సమాచారం ఏమి లేదు. అప్పుడు ఏమనుకున్నాం? ప్రభువా నీకు తీసుకున్నందుకు నీకు వందనాలు అని చెప్పేసి, ఉంటే వందనాలు లేకపోతే వందనాలు, ఏడ్చేది ఏమి లేదు. వాడికి కూడా చెప్పాను, చిచ్చి మనం ఆడకూడదు, మన నిరీక్షణ గొప్పది, విశ్వాసం గొప్పది. మళ్ళీ ఆడ ఒకవేళ వాడు నీతి పరుడు అయితే ఆడు కలుసుకుందాం, లేదంటే వాడు కర్మవాడు అనిపిస్తారు, మనం అయితే పోదాం. ఇక తమ్ముడు అన్న కొడుకు కూతురు పోయేది అది బాధ లేదు, ఆ తేడాలు ఏముండవు, ఎవడైనా ఒకటి. కనుక కానీ విశ్వాసం ఏంటంటే నువ్వేమని చేయి, ఇస్తావు, ఇచ్చి తీరుతావు. ఒకవేళ ఇవ్వలేదనుకు కూడా ఆ విశ్వాసం నాలో సన్నగిరం, నువ్వేం చేసినా పర్లేదు. ఇది సమృద్ధిగా. ఇది ఎందుకు ఉంటుంది? మనం ఆత్మను నమ్మినప్పుడే, మనం ఆత్మను అనుసరించినప్పుడే, ఆత్మ ద్వారా మనం నడిచినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఆత్మ ద్వారా లేకపోతే మనం కురిగిపోతాం, కూలిపోతాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, ఏమంటున్నాడు మరుసటి కాగా, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారటకు, విస్తారముగా నిరీక్షణ కలవారటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఇక్కడ చూడండి ఆయన, ఈ ఇక్కడ చూడండి, దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతో నింపును. ఈ ఎప్పుడు మనకు వాళ్ళకి వస్తాయి? పైన చేసినప్పుడే మనకు వస్తాయి. ఈ చేయకుండా, పైన చేయకుండా కిందే వస్తాయా? రాదు. అంటే కష్టపడకుండా జీతాన్ని ఆశిస్తే తప్ప కదా? తప్పే. కానీ మనం ఏం చేస్తామంటే కష్టపడకుండా జీతాన్ని ఆశిస్తాం, ఇది తప్పు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఇక్కడ దేవుడు విశ్వాసం ద్వారా, ఇక్కడ ఏమన్నాడు, సమస్తానం దేని ద్వారా వస్తుంది? విశ్వాసం ద్వారానే వస్తుంది. సమాధానం కూడా ఎప్పుడు వస్తుంది? విశ్వాసంతో ఉంటే వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటేనే ఆ నిరీక్షణ కర్తయ్యగు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక ప్రతిదానికి కూడా ఒక లింక్ ఉంది. ప్రతిదానికి కూడా ఒకటి పొందుకోవాలంటే మరొకటి చేయాల్సిందే. ఒకటి పొందుకోవాలంటే మరొకసారి, ఇప్పుడు ఉదాహరణకి పాల ప్యాకెట్ కావాలంటే మనం ఏమి ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాల్సిందే, దానికి వెల చెల్లించాం. కానీ ఇక్కడ వెల ఏంటి? ఆత్మ సంబంధమైనదే ఈ వెల, ఆత్మ సంబంధమైనవే ఈ వెల. ఇదేది కూడా ఆత్మ సంబంధమైన కార్యాలు అనేకములు, అవేమంటే చెప్పబడుతున్నటువంటి అనేకములు. అందుకని ఇక్కడ మీ కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలుగువారేటకు నిరీక్షణ కర్తయ్యగు దేవుని విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సంతోషంతోనూ మిమ్మును నింపునుగాక అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కనుక అలా మనల్ని నింపాలి అనంటే మనలో విశ్వాసం ఎలా ఉండాలంట? విస్తారంగా ఉండాలంట. ఆ విస్తారమైనటువంటి విశ్వాసం మనలో ఉంటే మనకి కొద్దు ఉండదు. అందుకని మన నిరంతరం కూడా నిత్యం కూడా దేవుని యొక్క సన్నిధిని మనం ఉండాలంటే ఆత్మను మాత్రం విడవద్దు, నిరీక్షణ మాత్రం విడవద్దు, విశ్వాసాన్ని విడవద్దు, ప్రతి విషయంలో కూడా దేవుని శక్తిని పొందుకోవడం విడవద్దు. ఈ విధమైనటువంటి ప్రార్థనలతో మనం ముందుకు కొనసాగేటువంటి వారం ఉండాలని ఆత్మ చేసి ఇరిమియా గ్రంథము
29వ అధ్యాయము 11వ వాక్యం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలే గాని, కనుక మనము ముందు చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మనం నెరవేరిస్తే రానున్న దినంలో ఎలాంటివి ఉంటాయంట? సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైనవి కావు. కనుక అటు నిరీక్షణ, అటు విస్తారమైనటువంటి విశ్వాసము ఎప్పుడైతే ఆత్మదేవుని అనుసరిస్తూ ఆత్మ ద్వారా ఎదురు చూసేటువంటి వరంగా మనం ఉన్నామంటే, అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి ఎలా ఉంటాయంట? కనుక నువ్వు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఎదురు చూస్తూ ఉన్నావంటే నీకేం కలుగుతుంది? సమాధానమే. అంటే సమాధానం ఏంటి? నువ్వు అడిగే ప్రతి దాంట్లో నీకు నెమ్మది ఉంటుంది, నువ్వు ఎదురు చూసే ప్రతి దాంట్లో కూడా నీకు నెమ్మది ఉంటుంది, నువ్వు అనుకున్న ప్రతి దాంట్లో కూడా నీకు నెమ్మది ఉంటుంది. అంటే సమాధానం, అంటే సంతోషం అవి కలుగుతుంటుంది. అందుకని ఇక్కడ అవి సమాధానమైన ఉద్దేశంలే కానీ హానికరములైనటువి ఎంత మాత్రం కూడా కావు. కాకపోతే మన నిరీక్షణలో మాత్రం కొద్దుగా ఉండకూడదు, మన విశ్వాసంలో మాత్రం కొద్దుగా ఉండకూడదు, ఆత్మ ద్వారా మనం ఎదురు చూసే ప్రతి కార్యములు ఏమాత్రం కూడా కొదువు ఉండకూడదు. ఈ ఏమాత్రం కొదువు ఉన్నా మనలో దేవుడిచ్చే కార్యాలు కూడా ఎలా ఉంటాయి? కొదువుగానే ఉంటాయి. ఆ కొదువు మనం ఒక్కసారి కలిగింది అంటే, అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఎంత విశ్వాసం ఉండాలంట మనకి? విశ్వాసం అనేది ఎంత చూపిస్తున్నాడు? ఆవలింది అంత. పొరపాటున ఆయన గోలి అంత అన్నాడు అనుకో సచ్చే మనం. ఇది ఆవగింజకే ఆటు పోట్లు పడి సచ్చి నరకానికి వెళ్ళిపోతున్నాం. పరలోకానికి ఏమి ఇంత సింపుల్ ఏం కాదు, పరలోకం వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు. ఆవగింజకే ఇన్ని ఆపసోపాలు పడుతున్నాం మనం. గోలి అంటే నాకు నువ్వు వద్దనే వద్దు ప్రభువా, చచ్చిపోతే ఏడో దగ్గర చేస్తావాలే, ఇంకెందుకు నువ్వు మాకు వద్దా అంటాం మనం. కానీ ఇప్పుడు అనము కానీ అక్కడికి పోతాం. ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. ఎందుకంటే ఆవగింజ విశ్వాసం పాటించడం అంత సామాన్యం కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా నిన్ను బలి నీ పొరుగు బలి ఏం చేయమంటున్నాడు? అది జీవిత కాలం అంతా అనుసరించినా కానీ చేయలేని వాగ్దానం. అది చేయలేని వాగ్దానం అంటే అది ఎవరికి? ఆత్మ సంబంధాలకు అది ఈజీ, సమాధాన సంబంధాలకు అది ఈజీ, నిరీక్షణ కలిగిన వారికి అది ఈజీ. అట్లా వాక్యాంశాలను నడిచే వారికి అది సులువు. అది ఎంతటి వారిని అయినా సరే అలాంటి శత్రువుడు కలిగించుకొని ప్రేమిస్తాడు. కనుక శరీర సంబంధమైన కొద్దిగా దూరిందంటే ఇక వాడు జీవితకాలం కూడా దాన్ని చేయలేడు వాడు. అందుకని ఇక్కడ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలంటే మాట దేన్ని పట్టిందంట? ధర్మశాస్త్రము అంతా 66 పుస్తకాలు ఒక మాటలు తీస్తాడే. 66 పుస్తకాలు అంటే ఏంటి? అంటే అంత సులువైంది కాదు సుమారు, అది దానికి ఒక సంకేతం. అంటే సులువైంది కాదు కదా, అందుకని నేను చేయలేను అంటే కుదరదు. సులువైంది కానిది కూడా చేయడమే నీ పని, లేకుంటే పరలోక రాజ్యంలో నువ్వు చార జాలం అంటున్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలవారులారా, మీ కోటలో మరలా ఏం చేయాలంట? అంటే బంధకములలో పడి ఉండి ఏముండాలంట మనకి? అంటే పౌలు శీలలకి ఏమున్నాయి? బంధకాలు ఉన్నాయా లేవా? బండలు వేసున్నాయా లేదా? కొట్టారా లేదా? గాయాలు ఉన్నాయా లేదా? కానీ వాళ్ళు ఇంకేముంది లేరు, సచ్చిపోతుంది లేరు, ఇంకా మనకెందుకు లేరు, నువ్వు అమూలు కొనుక్కో నేను ఏ మూలు కొనుక్కో అనుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళు పాడిన పాట ఏదో నాకు తెలియదు, పాడి ఉంటే ఇప్పుడు రాసి ఉండేవాళ్ళు. ఆ పాట లేదు కదా, కనుక ఆ పాట నిన్న ఏదో బనం ఏదో పాట పాడి ఉంటాను. హల్లెలూయా ఏం పాట? దాంట్లో ఉందండి, కష్టాలు ఏ కలిగినా ఆ పాట పాడి ఉంటారేమో, అటువంటి పాటలు పాడి ఉంటారేమో వాళ్ళు. అందుకని వాళ్ళు నిరీక్షణ. అందుకని చేస్తున్న కష్టంలో ఒక పాట పాడుకున్నాం అనుకో నెమ్మది వస్తుంది. ఒక శ్రమంలో ఒక దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అనుకో ఓదార్పు వస్తుంది. ఇంకా కష్టంగా ఉందనుకో మోక నుంచి ఒక బైబిల్ చదువుకుని తీస్తారు, నెమ్మది నీతో మాట్లాడు. కనుక అందుకని కష్టాలు కలిగినా కన్నీరే మిగిలినా ఏం పడతారండి వాళ్ళు? స్తుతించిన ద్వారానే కదా కూలింది. నేను ఆ పాట ఆడు పాడుతుంటే ఓహో మన వాళ్ళు ఈ పాట పాడి ఉంటారేమో అనుకున్నాను నిన్న. నేను ఏ పాట పాడారు రాయలేదు ఆడ, కానీ పాట ఆ పాట అటువంటి పాట పాడి ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళు కలిగింది అండి కష్టాలు. కష్టాలు ఏముంది వాళ్ళకి? నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రేపటి రోజు మనల్ని మనం చూస్తాం. అది చూడండి, ఆ విశ్వాసం చూడడానికి ఆ జైలు అధికారి అంతా అది అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వచ్చి అంటారు, ఇక మిమ్మల్ని విడిచిపెట్టి సార్లు మీరు వెళ్ళిపోండి, మెల్లగెళ్ళిపోండి, మెల్లగెళ్ళిపోండి అంటే అపోసిన పౌలు ఏమంటాడు?
పట్టుకునేటప్పుడు ఏమో నలుగులో పట్టుకున్నారు, కొట్టేటప్పుడు నలుగులో కొట్టారు, ఇప్పుడు విడిచిపెట్టి దొంగసాటికి పోవాలని నేను బాగున్నాను. ఎంత ధైర్యం చూడండి ఆయనకి, ఎంత విశ్వాసం చూడండి, ఎంత నమ్మకం చూడండి, ఎంత నిరీక్షణ చూడండి దేవుని మీద. అంటే నువ్వు చంపినా సరే నేనైతే నీతిని విడవను, న్యాయాన్ని విడవను అనేటుంటాక నమ్మకం, అదే నిరీక్షణ. అందుకే బంధకములో ఉన్నా కానీ నీ నిరీక్షణ ఎలా ఉండాలంటే విడిపించదగిన నమ్మదగిన దేవుడు నా దేవుడు. షడ్రక మెషక్ అభిదినగలు లేశారు, అందుకే అలా కాదా, వాళ్ళకి ఏం విశ్వాసం ఉంది, నా దేవుడు తప్పించగలడు. ఒకవేళ తప్పించకపోయినా నీకైతే మేము నమస్కారం చేయం అది. కనుక ఆ విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటుందో, దాన్ని ఏళ్ళ సింహకులు లేశారు. మనం ఏం చదవటానికి ఉంటున్నాం కానీ ఈ నెరవేర్చడానికి లేదు. ఈ క్రైస్తవులకి నిజంగా చెప్తాను కదా, మనం ఎప్పుడైతే వాటిని తూచా తప్పకుండా నెరవేరుస్తామో అప్పుడే అవి మన జీవితంలో సఫలీకృతం అవుతాయి. చదివేసి దానియాలు కాపాడితే నన్ను కాపాడాడు లాగ్ గోప మీద కొడుతుడు, దానియాలు ఎలా కాపాడాను చెప్పాలని వాంటాడు. అదే వేసావు కదా, అదేరా వేసారు కరెక్టే, నేను కాపాడడానికి దానియాలకు ఉన్న విశ్వాసం నీకుందా, దానియాలకు నమ్మకం ఉందా, నమ్మకం నీకుందా, దానియాలు ప్రార్థించిన ప్రార్థన జీవితం ఉందా. దానియాలు ముమ్మారు దినదిన ప్రార్థన చేశాడు. ఏ సమయంలో ప్రార్థన చేశాడు, ప్రార్థన చేస్తారని సంపేస్తాను కానీ ప్రార్థన చేశాడు. ఆ విశ్వాసం నీకుందా, చెప్పు నీకు నేర్పిస్తారా రా అంటాడు. ఆ ఈ లేవులే ప్రభు మరి పోబో నోరు ముసుకు పో బయటకు అంటాడు. మనం ప్రార్థన చేస్తాం ఏమని, దానియాలను కాపాడింది దేవా, ఇస్సాకును కాపాడి, అందరినీ ఎట్లా కుదురుతుంది అది, అది కుదరదు. అది ఎలా కుదురుతుంది, అంత విశ్వాసం ఉంటే ప్రభువా ఆ విశ్వాసం ఉంది కానీ ఇంకా ఎక్కడైనా తక్కువ ఉందేమో నాకు తెలియదు కానీ ఆ విధమైన విశ్వాసంతో జీవించి కృపదయచేయ్యా, ఇప్పుడు ఏదో శ్రమ వచ్చింది కొద్దిగా చూడయ్యా, ఇంతే కదా. మనం ఏమంటే వాక్యం ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏసీకి రిఫరెన్సులు తెలియదని అధ్యాయాన్ని రిఫరెన్స్లు ఎత్తిబట్టి కూడా మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆయన తెలియదు కదా పాపం ఆయనకి, ఆయన ఏంటంటే రిఫరెన్స్లు చెప్తాడు కడిగిపోతారు అనుకుంటున్నాం. అబద్ధికుడు సాతానుడు లూసిఫర్ చెప్తుంది, లూసిఫర్ అబద్ధం ఏంటి రిఫరెన్సులు నీకు ఎన్ని కావాలని చెప్తుంది అది. కనుక మనం రిఫరెన్స్లు ఇచ్చి ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ చేసే హక్కు అర్హత మనకుందా. అందుకే ఇక్కడ బంధకములలో ఉన్నా కానీ నిరీక్షణ ఎలా ఉండాలి, దేవుని మీద ఉండాలి. ప్రభువా ఈ బంధకాలు విడిపించయ్యా, కాదు విడిపించకపోయినా ప్రభువా నిన్ను విడవనయ్యా, ఇది నిరీక్షణ. అర్థమవుతుందా, బంధకాల్లో విడిపించకపోయినా నిన్ను విడవను ప్రభు, ఇది నిరీక్షణ. అప్పుడేమవుతుంది తెలుసా, విడిపించకపోయినా ఇప్పుడు మనం చాలాసార్లు కూడా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం కన్నీరు కారుస్తాం, ప్రభువా ఈ కష్టం వచ్చింది నాయనా అని అంటాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, బాగైంది కానీ అని చెప్పి వాడు కూర్చో ఉంటాడు పక్కన, మన పక్కన మనం దిగులు పడింది మనకు బాగైంది చూసుకో నీ బిడ్డలు అన్నావు కదా, ఆ సింహములు నా బిడ్డలు ఇదిగో సింహాలు చూడు ఏం చేస్తున్నాయి, ఏడుస్తున్నాయి సింహాలు చూడు ఏం చేస్తున్నాయో, దిగులు పడున్నాయి సింహాలు చూడు ఏం చేస్తున్నాయో, తనుకొని వస్తున్నాయి సింహాలు చూడు ఏం చేస్తున్నాయో అని వాడు ప్రభుతో ఉంటే ప్రభు మౌనంగా ఉంటాడు. నా బిడ్డలు రేపైనా తెలుసుకుంటాను, ఏళ్ళు తెలుసుకుంటాను అని ఆయన నిరీక్షణ. అందుకనే యశాగ్రంథం 62 వాక్యం ఏమంటున్నాడు, తమ ఆలోచనలు అనుసరించి లోబడిన వాళ్ళైన ప్రజల వైపు దినమంతా కూడా నువ్వు ఎంత దుఃఖింప చేసినా ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఆయన ఏం చేస్తుంటాడు, చేతులు చాపుతూనే ఉంటాడు. అది అలుసుగా తీసుకొని ప్రేమిస్తున్నాడు అనుకున్నావు, అది తప్పు. పాపిని ప్రేమిస్తాడు, పాపం పాపం ద్వేషిస్తాడు. పాపంలోనే నేను ఉంటాను ప్రభు నన్ను ప్రేమించంటే, ఇప్పుడు మన ఎవడన్నా మన పిల్లడే ఉండనుకో బురదలోనో లేకుంటే ఏదో పెంట దొక్కేసి అమ్మా అని వచ్చాడనుకో ఎత్తుకుంటామా, కడిగితే పోయేది కదా. మరి కడిగినా పోని ఆ పాపమనే మరక నీళ్ళు ఉండి నానా అంటే ఆయన వస్తాడా, రసమా రాడు ఆయన. మనం అనుకుంటాము ఎంతటి పాపిన ఉని వారి ముందు అది కడుక్కోరా మళ్ళీ నేను దాంట్లో పొల్లాడని చెప్పరా, అప్పుడు రా అంటాడు. మనకేమంటే ఇన్నేళ్ళు ఎత్తుకో ప్రభా మళ్ళీ పొల్లాడు వస్తా మళ్ళీ ఎత్తుకో కుదరతాడు. కనుక బంధకములు ఉన్నామంటే ఉన్న బంధకాలను బట్టి నీకు వందనాలు, ఉన్న కష్టాలను బట్టి నీకు స్తోత్రాలు, ఉన్న శ్రమలను బట్టి నీకు నిజంగా ప్రార్థన అనేది మనం చేయగలిగేది కొద్దిగా మార్చాం అని ప్రార్థన. ప్రభా అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా ఎంతసేపు ఇవ్వు 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 విసిగించేస్తున్నారు ఆయన్ని, నీ దేవుడే నీ యెహోవాను నీవు. ఇది అర్హత ఉందా మనకి, అర్హత లేకుండా అడుగుతున్నామంటే ఆయన విసిగించినట్టు కాదు, ఆయన శోధించినట్టు కాదు. కనుక అందుకనే ఈ మాటలు చెప్పబడింది. ఇప్పుడు మనం ఏంటండి, పాల ప్యాకెట్కి సరైన డబ్బులు నీకుంటే అర్హత కలిగినట్టు, ఆ పాల ప్యాకెట్కి మాత్రమే. ఒక అంశం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అర్హత ఉందా లేదా ప్రార్థించు, అర్హత ఉందా లేదా చూసుకో, అర్హత ఉంటేనే చెయ్యి, అర్హత లేదనుకో ప్రభువా ఇది ఏదో మరి చూడయ్యా అని మరి నా అర్హత ఉందా లేదా అర్హత దయచేయ, ఆ తప్పులు తెలియజేయ, అటు లోపాలు నాకు తెలియజేయ, అటు పాపం నాలో ఉంటే నాకు తెలియ చూపించయ్యా అని మనం ప్రార్థన చేస్తామంటే అలా ఒప్పుకోదు మళ్ళీ మనసు. మళ్ళీ ఇంకోటి ప్రభు నువ్వు ఇవ్వకపోయినా ప్రభు అమ్మో ఇవ్వడేమో అంటే నువ్వు ఇచ్చే ప్రభు అంటిస్తాడు ఆయన, అది జరగని పని అది. కనుక అర్హత ఉంటేనే వస్తుంది, అర్హత లేకపోతే రాడు. ఇప్పుడు ప్రభా నేను 10వ తరగతి కష్టపడి రాశాను ప్రభా
నన్ను 12వ తరగతిలో చేర్చండి, చేరుస్తాడా, 10th మార్క్ లిస్ట్ ఏదో అంటాడు. అది లేదు ప్రభు అంటే మరి ఇంటికి పోరా అంటాడు. అర్హత కదా. కనుక ప్రతి దానికి కూడా నువ్వు అడిగేదానికే కానీ దేవుని నుంచి నువ్వు పొందుకోవాలంటే ఈ ప్రమోషన్ ఎలాగ అవసరమో ప్రతి దానిలో కూడా ఒక అర్హత అవసరం. ఆ అర్హత కోల్పోవడానికి అనేకమైన కారణాలు, లేక అర్హత నిలిచి ఉంటే ఇంకా పరీక్షించేటువంటి సమయం ఆయనకు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన విస్తారమైనటువంటి నిరీక్షణ నీలో ఉందో లేదో చూడాలంటే ఆయన ఏం చేస్తాడు, ఒక్కటి తీస్తాడు. ఒకరు తీసినప్పుడు కూడా ఆ నిరీక్షణ ఉందా లేదా మళ్ళీ మెనే టెకెల్ ఆఫ్ ఆర్స్ అంటే, ఓ రాజా నువ్వు తాసులేవేగా, నేను గీచినప్పుడు నువ్వు తక్కువ పడితే, నేను తీసినప్పుడు నువ్వు తక్కువ పడితే, నేను నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు తక్కువ పడితే, నేను నిన్ను విశ్వాసం ఉందో లేదో చూసినప్పుడు నువ్వు తక్కువ పడితే ఏమైపోయింది, తోసివేయబడింది. కనుక మన విశ్వాసం ఎలా ఉండాలంటే విస్తారంగానే ఉండాల. ఎంత జరిగినా సరే విస్తారంగానే ఉండాలి, ఎంత జరిగినా సరే విస్తారంగానే ఉండాలి. కనుక అదే నేను రాత్రి కూడా, నేను రాత్రి చదివి వినిపించాను. నేను ఒక మాట చెబుతాను, మా భార్య చనిపోవద్దని ఇంకా ఇంకో వారంలో చనిపోద్దనంగా 10 రోజులు వారంలో చనిపోయే ముందుగా నాకు ఇచ్చిన వాగ్దానాన్ని, అప్పటికి ఇంకా నేను రైమద్రంగంలో ఉన్నాను, బైబిల్ తీసుకున్నాడు, తీసుకున్నాను, ఎక్కడెక్కడ చూస్తున్నాను, లేదు ఈ ఏష్కల్ గంధంలోకి వెళ్ళమన్నాడు, వెళ్ళాను. అప్పుడు ఆత్మధర ఆయన చెప్పే తలంపులను పసిగట్టి వెళ్ళడమే, ఇప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు కాబట్టి అన్నీ తెలిసిపోతుంది. సరే నేను తీస్తే అప్పుడు చదువు 24 ఏషియా గంధం 24 అధ్యాయం 15-19 చూద్దాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోవు. అంటే నా విశ్వాసాన్ని ఏం చేస్తుండే ఆయన, విస్తారమైన విశ్వాసం వీడికి ఉందా లేదా, ఏదాన్ని కన్నులకు ఇంపైన దాన్ని, ఏది సగభాగమైన దాన్ని తీసేస్తున్నాడు ఆయన. అప్పుడు నేనేమి పోవాలా, కురింగిపోవాలా, ఏడవాలా, ఓ ప్రభు ఈ పిల్లల్ని ఏం చేయాలని చెప్పి కంగారు పడాలి, అంతేనే కదా. అది నేను అంటున్నాను, ఎంత శ్రమ వచ్చినా ఎంత చేసినా ఎలా ఉండాలంటే మన విశ్వాసంలో ఏంటి, నేను ఇంత గిచ్చినా వీడు కనీసం అండేంటి, ఇంకా గిచ్చాలి ఆయన, ఇంకా గిచ్చినా కానీ మనం అసలు ఏం తమక్కుండా అలాగే ఉండాలి. అది ఆయన చూసేది. అంటే విస్తారమైన నిరీక్షణ మనకి ఎలా ఉండాలంటే, విస్తారమైన విశ్వాసం ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. అందుకని ఇక్కడ నీ కనులకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. ఏమయ్యా, పిల్లలు ఏడుస్తున్నాయి కన్నీళ్ళు రావా, అమ్మా అని వాళ్ళు ఏడుస్తుంది, అమ్మా ఇక్కడ నేను చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది, ఇది వచ్చింది అప్పుడు గట్టిగా ఏడుస్తూ వాళ్ళు గట్టిగా అమ్మా అని అడుస్తుంటే, నేను ఇంతవరకు చెప్పింది ఏంది, వాక్యం చెప్తుంది ఏంది, మీరు చేస్తున్నది ఏంది, ఇంతే శబ్దం లేకుండా వచ్చేసి ఈ కాలాకాలు పెట్టేసుకున్నాడు, ఏడ్చడానికి చంపేస్తాం, ఏడవద్దు అంటే ఆడ శవం ఉంది, అప్పుడే ప్రాణాలు పోయింది, ఇంకా బాడీ కొద్దిగా వేడిగానే ఉంది. కానీ విశ్వాసం, విస్తారమైన విశ్వాసంలో ఏముండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. అల్ప విశ్వాసం అంటే ఏముంటుంది, ఎగరగొట్టు పొట్టు వల్ల మీరు కొట్టుకుని పోతారు. కనుక విశ్వాసం అనేది ఇది పరిశీలించినప్పుడు మనకు ఉండవలసిన విశ్వాసం. అందుకని ఆయన ఏమంటున్నాడు, ఏమయ్యా గిచ్చితివి ఏడవద్దంటే ఎట్లా, గిచ్చితివి ఏడవద్దంటే ఎట్లా. కానీ అందుకని ఆయన అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. నేనేం చేయలేదు అసలు, బ్రహ్మాండంగా పోయి శుభ్రంగా హోటల్లో కూర్చొని భోజనం చేసి వచ్చేసాను, వాళ్ళు ఇద్దరిని తీసుకుపోయినా వాళ్ళకి పెట్టుకున్నాను, నేను పెట్టుకుని తిరిగి వచ్చాను. కారణం నాకు తెలియజేశారు ముందే, ఎన్ని తెలియజేసినప్పుడు కనుక అదే అంటున్నాను కదా, అదే ఇందాక పాట ఏదేది స్తుతించిన ప్రాణమ, అదే సాక్ష్యమే. ఎందుకంటే కన్నీరే అన్నపానాలుగా తీసుకొని వచ్చేవాడు, అంత భయంకరమైన స్థితి. కారణం ఏది, శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కానీ నీ ఏ నిరీక్షణ, విస్తారమైన నిరీక్షణ, విస్తారమైనటువంటి విశ్వాసం ఏమాత్రం కూడా నీవు సన్నగిలడానికి లేదు. అంటే ఈరోజు మన దగ్గర ఉన్నది తీసేసినా అలాగనే ఉండాలి, ఇస్తారన్నది ఇవ్వకపోయినా ఎలా ఉండాలి, అలాగనే ఉండాలి. అది ఎలా ఉండాలంటే స్థిరమే. అందుకనే నీవు అంగరార్చవద్దు, కన్నీరు విడవద్దు, ఏడవద్దు, మృతులపై చచ్చిపోయిన వారికి నువ్వేం చేయద్దు, విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టు. మా ఆఫీసులు వచ్చారు, వాడు చేపట్టుకోండి, కొద్దిగా ఏడవరా, కొద్దిగా మొహం పెట్టుకోరంట, రాంది నేను ఏం చేయను రా అంటాను. నేను సార్ వాళ్ళని పక్కన భాస్కర్ ఇది కరెక్ట్ కాదు భాస్కర్, నువ్వు మరీ అంత మూర్ఖుడుగా ఉంటే ఎట్లా, కొద్దిగా వాళ్ళకి సింపతి చూపిస్తే నాకు రా సార్ అనే నేను ఏం చేయాలా. ఎందుకంటే హృదయంలో నిండిపోయింది ఆత్మదేవుని కార్యం, నేను ఎందుకు ఏడవాలి, దేనికి ఏడవాలి, ఈ చనిపోయినటువంటి ఇతరుల వల్లే ఎక్కడికో పోయిందంటే నేను ఏడవాలి, నాకెందుకు బాధ,
నాకు నిరీక్ష ఉంది, నాకు విశ్వాసం ఉంది, నేను ఎందుకు ఆడాలా అని నేను ఎంతసేపు, ఆ రోజు తెల్లవారులు కూడా చాలామంది, కారణం ఏంటంటే నేను ఆడాలి. కానీ ఒక్కసారి ఎప్పుడంటే ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం మొగ నుంచి ఆ అంకులు ఒక్కసారి ప్రార్థన చేయమని వారిని, ఒకటి నన్ను ఎందుకు ఆశీర్వదిస్తామని అది లేదు, ఎందుకు మరి ఈమె జాతపరిచామని అది లేదు, ఎందుకు ఇద్దరు బిల్లులు ఇచ్చామని అది లేదు, ఈ మధ్యలో రక్షణ ఎందుకు ఇచ్చామని అది లేదు, ఎందుకు తీసుకుపోతున్నావు తెలియదు, వీళ్ళు ఏం చేయనున్నావు అని అది లేదు, నన్ను ఏం చేయనున్నావు అది లేదు, ఏమి చేయనైనా సరే నీకు మాత్రమే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అందుకని అప్పుడు నేను ఎక్కువ పాట ఇవ్వబడవాడంటే హల్లెలూయా పాడిన పాట ఉంది కదా, ఆ పాట పాడేవాడిని ఎక్కువ. ఎందుకని ఈ జీవిత యాత్రలో ఏమీ సంభవించినా మహిమ నీకే ప్రభు అని చెప్పి గట్టిగా పాడేవాడి. మా సంఘంలో రేమత సంఘంలో ఎంతగానే అన్న ఇంత గట్టిగా ఇంత జరుగుతుంది కళ్ళ ముందున్నా కానీ అలా ఉంటాడేంటి అని అంటే నిరీక్షణ విశ్వాసం. అంటే విస్తారమైన నిరీక్షణ మనలో ఉంటే, విస్తారమైనటువంటి విశ్వాసం మనలో ఉంటే మనం సన్నగిలం. ఏది జరిగినా సరే మనం సన్నగిలం. కారణం ఏంటంటే ప్రభువు మీద ఆత్మతో ఆ విధంగా అనుకునే వానికి ఏది సాధ్యము, ఇది నేను చెప్పలేదు.